హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో వెర్రి బాగుల రవి అనే కథని షేర్ చేసుకోబోతున్నాను అనగా అనగా ఒక ఊర్లో ఇద్దరు దంపతులు ఉండేవారు వాళ్లకు ఒక కొడుకు వాడి పేరు రవి ఒట్టి అమాయకుడు వాళ్లకు రెండు మేకలు ఉండేవి ఒక రోజున రవి వాళ్ళ నాన్న ఒరే రవి ఇవాళ మేకలను మేపడానికి వాటిని అడవికి నువ్వు తోలికెళ్ళు అని చెప్పాడు సరేనన్న రవి చద్ది కట్టుకొని కొన్ని ఉలవలను బట్టలో మూట కట్టుకొని మేకలను అడవికి తోలుకుపోయాడు మేకలు తమ మానాన తాము గడ్డి మేస్తుంటే బాగా పెరిగిన ఒక తుమ్మ చెట్టు కింద కూర్చొని రవి తనతో పాటు తెచ్చుకున్న ఉలవలను పటపటమని నవ్వలడం మొదలుపెట్టాడు సరిగ్గా అదే సమయానికి అతని రెండు మేకలు నేలరాలిన ఎండు తుమ్మకాయలను కరకర నములుతున్నాయి ఆ శబ్దం విన్న రవి మేకలు రెండు తనను ఎక్కిరుస్తున్నాయి అనుకుని వాటిని అవతలికి తోలాడు ఏమీ తెలియని మేకలు మళ్ళీ వచ్చాయి అక్కడ పడి ఉన్న తుమ్మకాయలను కొరుకుతున్నాయి మళ్ళీ ఈసారి రవికి పట్టరాని కోపం వచ్చింది తనతో తెచ్చుకున్న కొడవలతో మేకలు రెండింటినీ నరికేశాడు ఇక వాటిని అలానే ఇంటికి తీసుకెళ్లాడు రవి తండ్రి చాలా బాధపడ్డాడు కానీ ఏమీ చేయలేక ఊరుకున్నాడు ఆ మర్నాడు రవి నట్టింట్లో మంచం వాచుకొని పడుకున్నాడు పైన వాసాల మధ్యలో ఒక ఎలుక అటు ఇటు తిరుగుతూ కనిపించింది ఎంత తరిమినా ఎలుక పోవటం లేదు చూసి చూసి రవికి విసుగు అనిపించింది ఎలుకను చంపడం కోసం ఇంటికి పండించాడు ఇల్లు మొత్తం కాలిపోగా పడిపోతున్న వాసాలు కిర్రు కిర్రుమని శబ్దం చేస్తుంటే రవి మాత్రం ఎలుకను చంపానన్న ఆనందంతో గంతులు వేయసాగాడు ఇంటికొచ్చి జరిగిన దాన్ని చూసిన రవి తండ్రి రవిని నాలుగు వాయించాడు కొత్త కొట్టం వేయడానికి వాసాలు కొట్టుకుని రమ్మని అడవికి పంపాడు అడవికి వెళ్ళి తీరిగ్గా మూరెడు ఉండే కట్టెలు కొట్టుకొచ్చాడు రవి కొడుకు వెర్రిబాగులతనానికి బాధపడ్డ అతని తండ్రి నేను అడవికి వెళ్ళి వాసాలు కొడతాను నువ్వు అన్నం తీసుకుని బండి కట్టుకురా అని చెప్పి వెళ్ళాడు సరేనన్న రవి చెద్దిగంపను బండిలో పెట్టుకుని వైపుకు బండిని తోలాడు బండి అడవిలో ప్రవేశించింది ఎక్కడా శబ్దాలు లేవు దూరంగా పక్షులు కిలకిలమంటుంటే రవి నడుపుతున్న బండి చక్రాలు కిర్రు కిర్రుమంటున్నాయి వింటున్న రవి మెదడులో ఓ ఆలోచన మొదలైంది అయ్యో బండి చక్రాలకు ఆకలవుతున్నట్లుంది అని చూసి చూసి వాడు చద్దిగంపలోని ముద్దలను కాస్త బండి చక్రాల కిందకి వేశాడు అయినా అవి కిర్రుమంటుంటే వాడికి అనిపించింది చక్రాలకు నీళ్లు దప్పికవుతుందేమో అని ఆ ఆలోచన రాగానే వాడు ఎద్దులను విడిచి బండిని బావిలోకి తోస్తూ త్వరగా నీళ్లు తాగొచ్చేయమని చెప్పేశాడు బావిలో పడ్డ బండి ఎంతటికీ బయటకు రాలేదు పాపం బండికి ఇంకా దాహం లేదు అనుకున్నాడు రవి ఎద్దులను అక్కడే వదిలి వాళ్ళ నాన్నను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు జరిగిన దాన్ని తెలుసుకున్న వాళ్ళ నాన్న ఇక నువ్వు ఇంట్లోకి రావద్దని వాడిని తరిమేశాడు భయపడ్డ రవి ఆనాటి రాత్రికి ఇంటికి వెళ్ళకూడదనుకున్నాడు ఊరి చివరిన గుళ్ళో పడుకుందామని పోయేసరికి అక్కడ ఒక దొంగ అమ్మవారికి మొక్కుతూ కనిపించాడు అమ్మ ఇవాళ మంచి సొమ్ముండే ఇంటికి వెళ్ళేటట్టు చూడు తల్లి అని నేను వస్తాను అన్నాడు రవి సరేనన్నాడు దొంగ ఇక ఇద్దరూ కలిసి ఆ చీకటి పూట ఒక ఇంటికి వెళ్ళారు అది ఊరి జమీందారు గారిల్లు ఇక్కడ మనమేం చేయాలని దొంగనడిగాడు రవి ఏదైనా పెద్దదాన్ని అన్నాడు దొంగ వెంటనే రవి దగ్గరలోనే ఉన్న ఒక పెద్ద బండరాయిని ఎత్తాడు ఎత్తుకుపోదామని అయితే పాపం ఆ బరువును మోయలేక వాడు దాని మధ్యలోనే కింద పడేశాడు దబ్బుమంటూ రాయి కింద పడగానే మేలుకున్న పనివాళ్లు దొంగను పట్టుకున్నారు అందుకు కారణమైన రవిని అభినందించారు జమీందార్ గారు ఆయన అభినందనల ప్రభావము లేక ఆయన తనను పనిలో పెట్టుకున్నారన్న సంతోషం రవికి కలగడం వలన ఏమో క్రమంగా రవి మంచి బాటలో నడవడం మొదలుపెట్టాడు ఇంతటితో మన వెరుబాగుల రవి అనే కథ సమాప్తం కథ నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్